శ్రీ గురుభివనమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఒక్క ఫోటోని మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు అపారమైన ధనం వస్తుందండి ఎక్కడ పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి ఏ దిక్కుకు పెట్టుకోవాలో కూడా మనం తెలుసుకోవాలి అపార ధనము అంటే ఫోటో పెడుతూనే అలా వచ్చి ఎవరు పెట్టేసి వెళ్ళిపోరండి మనకి ఏం చేస్తే ధనయోగం ధనప్రాప్తి కలుగుతుందో ఆలోచనని కలగ అంటే మన వాక్ సక్రమంగా ఉంటుంది నిజమండి లక్ష్మీ కటాక్షం అంటే వాక్కు కూడా సక్రమంగా ఉంది అని అంటే లక్ష్మీ కటాక్షం ఉంటేనే ఉంటుంది అంటే అలాంటి మంచి ఆలోచన మంచి మాట రావాలి అంటే ఇంట్లో ఒక ఫోటోని పెట్టుకోవాలి పెట్టుకోవటం వల్ల మన వాక్కు బాగుంటుంది మనం ముఖవర్చస్సు ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే ఇంట్లో సక్రమంగా ఏ పనులు జరగాలన్నా కూడా అవి టైంకి జరిగిపోతాయి అన్నమాట ఇది ఎక్కడ పెట్టాలి అనంటే ప్రధాన ద్వారం నుంచి మనం లోపలికి వస్తాం కదండీ లోపలికి వచ్చాక ద్వారం పైన పెట్టాలి రెండు ఫోటోల్ని పెట్టుకోండి వేరే ఏమీ అక్కర్లేదు ఖాళీ పాదాలని నల్లని పాదాలకి పారాని రాసి అమ్మవారికి మువ్వలు ఉంటాయి అలాగే మెట్టెలు ఉంటాయి ఆ రెండు పాదాలు ఉంటాయండి ఆ పాదాలు ఉన్న ఫోటో పెట్టుకోండి ఇంకొకటి ఆకుపచ్చని రంగు చీర కట్టుకున్న లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చొని ఉంటే రెండు ఏనుగులు కలిసాలతో బిందెలతో నీళ్లు పోస్తున్నట్టుగా ఉన్న చిత్రపటాన్ని పెట్టండి ప్రధాన ద్వారం పైన అంటే లోపలి భాగంలో పెట్టండి ప్రతిరోజు లేవగానే అమ్మవారిని నమస్కారం చేసుకోండి లేచి వచ్చాక నిజంగా అపార ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ఎందుకు లక్ష్మీదేవి ఆవాహనం వచ్చేది మనకి ఆ ఇంట్లోకి వచ్చేది ప్రధాన ద్వారం దగ్గర నుంచి ఈ పాదాలు ఇంట్లోకి వస్తున్నట్టుగానే ఉంటాయి మీకు ఈ ఫోటోలు గూగుల్లో కొట్టండి వస్తాయి డౌన్లోడ్ చేసుకోండి ఫోటోషాప్కి వెళ్ళి ఆ ఫోటోలు పంపించి మాకు ఈ ఫోటోలు కావాలి ఎంత సైజుదన్నా పెట్టుకోండి మీరు చిన్నదా పెద్దదా ఇంకే పెద్దది పెట్టుకుంటారా మీ స్థోమతను బట్టి అలా ద్వారం పైన ఈ రెండు ఫోటోలని పెట్టుకోండి లక్ష్మీ కటాక్షం అనేది అంత అద్భుతంగా ఉంటుంది అయితే సాయం సంధ్యాకాలంలో ధూపం వేయండి ధూపం అంటే అగరబత్తీలు బాగా మంచి సువాసన ఉన్నాయి పొగ బాగా వచ్చేవి సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు రెండు వెలిగించి అమ్మవారికి ఆ ధూపాన్ని చూపించి నమస్కారం చేసుకోండి అద్భుతంగా మనకి పనిచేస్తుందండి ఈ ఫోటోల వల్ల ఫోటోల వల్లే కలుగుతుందంటే నేను చెప్పా మన ప్రయత్నం మనం చేయాలి చేస్తూ ఉంటే అమ్మవారి సహకారాన్ని అందిస్తుంది ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఆ ఇంటర్వ్యూలో వీళ్ళకి జాబ్ వచ్చిందంటే వీళ్ళు ఆర్థికంగా బాగా ఉంటారు అని అన్నప్పుడు అమ్మవారి ఫోటో ఇంట్లో ఉందంటే ఆ ఇంటర్వ్యూలో నీ చాతుర్యాన్ని అమ్మవారి పెంపొందిస్తుంది అనమాట అవతల వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు నీ వాక్చాతుర్యాన్ని చూసే జాబ్ ఇస్తారు అలా జరుగుతుంది అనమాట ఫోటోలు ఇంట్లో ఉండటం వల్ల కాబట్టి మన ప్రయత్నం చేస్తూ ఇలాంటి ఫోటోల్ని మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా అద్భుతంగా ధనప్రాప్తి అనేది మీకు లభిస్తుంది